ఇప్పుడు రోజానేమో వైసీపీ, నాగబాబు వాళ్ళ బ్రదర్ వచ్చేసి జనసేన. ఇక్కడ ఏమన్నా డిస్కషన్స్ వస్తుంటాయా? అసలు ఏమీ రావండి. అసలు పాలిటిక్స్ ఏ మాట్లాడుకోరా? ఏమి ఎప్పుడు పార్టీల గురించి కానీ రాజకీయం కానీ ఏమి డిస్కషన్ జరగవండి. అది ఒక ప్రొఫెషనల్గా ఒక వృత్తి, జడ్జిలుగా ఉంటున్నారు, వస్తారు, చేసుకుంటారు, హ్యాపీగా మాట్లాడుకుంటారు, పర్సనల్గా మంచి మాట్లాడుకుంటారు, కానీ ప్రొఫెషనల్గా ఆ బయటికి వెళ్ళి మాట్లాడుకోరు. అసలు అక్కడ స్టేజ్ మీద కూడా ఏమి జరగవు ఆ డిస్కషన్. ఓకే, ఈ శకలక ఈయన జనసేన పార్టీ సంబంధించి బాబు గారు ఏమేం చేయాలి, అంతర్గతంగా గ్రౌండ్ లెవెల్లో ఏం చేయాలి, లోకల్లో ఎవరెవరితో ఏమేమి మాట్లాడాలి, ఈ స్థానికంగా ఎవరు బాగా చేస్తున్నారు, ఇవన్నీ ఇవన్నీ చూసుకుని అలాగే ఇంటర్నల్గా చాలా ఆయన ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏం జరుగుతుంది, ఏ జిల్లా నుంచి ఏం మాట్లాడారు, ఏ కాన్స్టిట్యూన్స్ నుంచి ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, పర్సన్స్, అబ్బాయిలు, యూత్, ఇట్లాంటివన్నీ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు బాబు గారు. అది ఆయన చైర్మన్ నుంచి మాట్లాడుకోవడం, వీడియోలు చూడడం అలాంటివి చేస్తుంటారు. ఆ పక్కనే ఆవిడ ఆ నగరీకి సంబంధించిన విషయాలు, ఓఎస్ఆర్సీపీ సంబంధించిన మాట్లాడుకుంటారు, అంతే. మిగతా డిస్కషన్స్ ఏం జరగదు. బట్ ఈయన ఇంటర్నల్గా అయితే జనసేన సంబంధించింది ఏమేమి కావాలి మొత్తాన్ని చేసి పెడతా ఉన్నారు. రీసెంట్గా 25 లక్షలు విరాళం కూడా ఇచ్చారు, అండ్ ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేశారు, అండ్ 1 కోటి రూపాయలు వరుణ్ బాబు ఇవ్వడం జరిగింది. సో ఆయన చాలా ఇష్టం కళ్యాణ్ బాబు అంటే. మీకు పర్సనల్గా ఏ పార్టీ అంటే ఇష్టం? పర్సనల్గా అండి, మీకు ఏ పార్టీ అంటే ఇష్టం? ఏ పార్టీ భావజాలానికి దగ్గరగా ఉంటారు మీరు? నేను ఆమె ఫస్ట్ నుంచి నేను కమ్యూనిస్ట్ భావాలన్నది, కమ్యూనిస్ట్ భావజాలం. సో కమ్యూనిస్ట్ భావజాలంగా ఉన్న పార్టీ మనకు అందరికి తెలిసిందే ఇప్పుడు, దగ్గరగా ఉన్న భావజాలం. ఆ పార్టీకి నేను బాగా దగ్గరగా ఉంటాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.